అంటే మీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన ఆ రోజు నుంచి నేటి వరకు దాడులు అయితే జరిగాయి కదా? ఎక్కడ జరిగాయి? వైసీపీ వాళ్ళ మీద దాడులు అన్ని జరిగాయి కదా? ఏ పార్టీ వరని ఎవరైనా సరే రాష్ట్రంలో అనవసరమైనటువంటి ఈ కక్షలు కార్పణ్యాలను పెంచి పోషిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజలు గాని కండెర్రా చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఈ సూపర్ సిక్స్ ఈ హామీలు అమలు పరుస్తారా? దాదాపుగా 5 సంవత్సరాల పరిపాలనలో గతంలో ఎవరు ఏమి చేయని పరిస్థితుల్లో ఈ రోజు ఒక్కసారి 16,454 పోస్టులన్నీ గతంలో 5 సంవత్సరాలు ఇసుకని దారి దోపిడి కాదు, ఇంకా భయంకరంగా దోపిడి చేసేసి వీళ్ళు ఇసుకని వాళ్ళ సొంత ఆస్తిగా భావించి ఈ ఎడాపెడా అమ్మేసుకొని ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే మీరు ప్రకటించారో అవి 2019 నుంచి 2024 వైసీపీ కంటే ఎక్కువ ఉన్నాయి. ఏదైతే సంక్షేమం వస్తుందో దాన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి స్థాయి అని చెప్పు మొదటి ఉంది. కేంద్రం సహకారంతో ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటువంటి పనులు చేపట్టబోతాం, చేస్తున్నాం కూడా అండి. ఎటువంటి ఆలోచన లేదు. ఒక నియోజకవర్గం మాత్రం ఎన్టీఆర్ అంటే అంత ఇది అంటే గతంలో ఏమైనా చేశారా? హిందూపురానికి తుమ్ముకుంట ఇండస్ట్రీగా తీసుకొచ్చి పారిశ్రామిక రంగంగా రాయలసీమలోనే ప్రముఖ కేంద్రంగా అక్కడ తీర్చింది ఎన్టీ రామారావు గారు. హిందూపూర్లో అందరూ కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే అభిమానంతో ఈ బుడమేరుది క్లియర్ చేస్తారు ఖచ్చితంగా. వచ్చే సంవత్సరానికి పూర్తి స్థాయిలో బుడమేరుని విజయనగరంలో ఒక చుక్క నీరు రకం చేసే బాధ్యతని మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు, చేస్తారు కూడా. అదేవిధంగా మీరు అనంతపురం జిల్లాలో మీరు గమనించినటువంటి పరిస్థితులు అంటే ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది అనంతపురం ప్రజలకు? ట్రాఫిక్ కష్టాల నుంచి మేము బయటకు వేయడానికి ఎంత ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మొన్నే పార్లమెంట్లో మా గలం ఇప్పి నితిన్ గడ్కరీ గారికి చెప్పడం జరిగింది. అంటే రింగ్ రోడ్ వేస్తారండి? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 6 లేన్ రోడ్ మళ్ళీ కాబోతుంది కాబట్టి 6 లేన్ రోడ్ వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ వేసుకోవాలి? అభివృద్ధి జరగాలంటే చాలా ఉన్నాయి, చేయొచ్చు. కానీ అంబికా లక్ష్మీనారాయణ గారి ఆశయం అంటే వాళ్ళకు ఒక కోరిక ఉంటుంది కదా, ఏం చేయాలనేది. కొంతమందికి ఒక నచ్చొచ్చు నచ్చిపోవచ్చు, కానీ ఈ ప్రాంతంలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి గారితో ప్రపోజల్ పెట్టించండి, మేము శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద కలెక్టర్ గారు ఇప్పుడు అంటే ఇవన్నీ సాధ్యపడతాయా అంటే ఈ 5 ఏళ్ళలో సాధ్యం కానీ ఏమి ఉండవు. సైబరాబాద్ ఎలా చూస్తే అసలు ఎవరు ఊహించలేదు ఇది అవుతుందనేది. అంబికా లక్ష్మీనారాయణ గారికి ఒక బాధ్యత కాదు ఉండేది, అంటే ఒక ఎంపీగా మాత్రమే లేడు, సౌత్ ఇండియా సిల్క్ బోర్డ్ మెంబర్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ అందులో ఒక మెంబర్, అంటే బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. సరే, చాలా బాధ్యతలు ఇచ్చారు, అవి ఏంటి ఒకసారి మీరు చెప్పండి. ప్రధానంగా మరకశిర, హిందూపురం, కదరి ఈ ప్రాంతం, కళ్యాణ ప్రాంతం ఎక్కువగా మల్బరీ పండిస్తూ ఆ పట్టుకూళ్ళ సమస్యలన్నీ కూడా పూర్తిగా హిందూపూర్లో ఉండి నాకు తెలుసు. కాబట్టి అంబికా లక్ష్మీనారాయణ గారిని నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని బాధ్యతలు మీ మీద పెట్టారు, దాన్ని ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ ఓపెన్ చేయించాలి, అక్కడ ఏం పెడితే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కూడా నాలో ఉంది.